అమ్మ నాన్న ఇంట్లో లేరు, ఇదొక్కటే ఉంది. దీన్ని బయటకు పంపేయటానికి ఇదొక్కటే మార్గం. అమ్మో, ఇంతమంది జనం ఉన్నారు, ఏం జరిగిందో? తొందరగా పదండి. ఏమైందో? ఇదిగో బాబు, ఏం జరిగిందయ్యా? ఇంకా పూర్తి కాల, వెనక్కి వెళ్ళండి. ఇదంతా హౌస్ఫుల్. ఇదిగో తప్పండి, తప్పండి. రాంబాబు, ఏమిట్రా ఈ పనులు? పట్టపక్కల అందరూ చూస్తుండగా తలుపులు తీసి మరీ చిక్కు లేకుండా. అది కాదు నాన్న, చీరకి నిప్పంటుకుంటేను కాపాడదాం కదా అని. వాడికి తెలియకపోతే నువ్వన్నా చెప్పొద్దమ్మా, ఎంత అవమానం మనకి. చెప్పానత్తయ్య, కళ్ళలోకి ఇలాగే బాగుంటుంది అన్నారు. అన్నాడా? పచ్చడి పడేటి నెత్తి పాల్గొంటే సరి, పైకి ఏమీ తెలియనట్టు వ్యథ నాటకాలను, లోపల మాత్రం ఇలాంటి వ్యథేస్తున్నాను. నీ ప్రతాపం ఏమిటో బెడ్రూమ్ లో చూపించవచ్చు కదరా. నన్నెవరు అర్థం చేసుకోవట్లేదండి. ఇదిగో ఆవిడ కాల్చుకుని చచ్చిపోతే అది మన తలకు చుట్టుకుంటుంది కదా అని అలా చేశాను. అసలు నాకు మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ఎలా ఉంటుందా? ఉండదు. లక్షణంగా కాపురం చేసుకుంటే ఇలాంటి నాటకాలను ఆపేసి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది. అమ్మా, అమ్మా, అమ్మా. ఏమిట్రా? నేను గుండీలు కుట్టమన్న చొక్కా ఏది? కాస్త కంగారు తగ్గించి కళ్ళు పెట్టి చూస్తే కనపడుతుంది. రా. ఇదిగో ఇక్కడే ఉందిరా చొక్కా. గుండీలు కుట్టి ఉతికి ఇస్త్రీ కూడా చేసిందిరా జయ. ఏమిటి నా శక్తి? అది ఉతికి ఇస్త్రీ చేసిందా? ఎవడిచ్చాడు దానికి ఆ హక్కు? ఇలా చాకరీ చేసి నాకు దగ్గరైపోదాం అని ప్లానా? ఈ చొక్కా నేను చచ్చినా వేసుకోను, ఇంకో చొక్కా ఇవ్వు. ఒరేయ్, నీకింత మొండితనం పట్టుదల పనికిరాదు. నాకేం తెలుసు, మిగతా బట్టలని లాండ్రీకి పడేశాను. ఓహో, అంటే వేరే చొక్కాలే లేవు, చచ్చినట్టు ఈ చొక్కానే వేసుకుంటానని ప్లాన్ అన్నమాట. చూడు, ఆఫీస్కి నేను చొక్కా లేకుండానైనా వెళ్తాను గానీ ఈ చొక్కా మాత్రం చచ్చిన వేసుకెళ్ళం. ఒరే ఒరే, నా మాట విను, నా బంగారు తండ్రివి కదా, ఈ పోటకి చొక్కా వేసుకెళ్ళు. కుదరదంటే కుదరదే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంతే. సావిత్రి, వాడు చొక్కా లేకుండా చేతిలో ఫైల్ పుచ్చుకెళ్తున్నాడు, రేచీకడతో పాటు వాడికి మతి పరుపు కూడా వచ్చిందా? లేదు మావయ్య, ఆ షర్ట్ నేను ఉతికి ఆరేశానట, అంచేత దాన్ని ముట్టుకోరట. ఆహా, అంత నిష్ఠాగరిష్ఠుడయ్యాడా వీడు? పట్టబగలు పబ్లిక్ గా అంతమంది చూస్తుంటే అమ్మాయిని వాడేసుకుని దొర్లితే తప్పులేదు, కానీ ఈ అమ్మాయి ఉతికిన చొక్కా దొడుకుంటే తప్పొచ్చుదా వీడికి? ఏమే, సాయంకాలం బజార్ వెళ్ళి పాతిక నిమ్మకాయలు తీసుకొచ్చి ఈ వెధవ తలకు భర్త చేయొచ్చు, అప్పుడు కానీ తలక పెట్టిన తిక్కంత అవుతాను. ఏంటే రాబాబు చొక్కా లేకుండా వెళ్తున్నావు, షర్ట్ మర్చిపోయావా? అదే లేదు సార్, ఇవాళ యోగి వేమన బర్త్డే అందుకని షర్ట్ సాక్రిఫైస్ చేశా. అవును, మీరేంటి ఇలా ప్యాంటు లేకుండా చండాలంగా? నాది వేరే కదలే, మా ఆవిడ ఒక రోజు చెడామడా తిట్టే, అది ఏడుస్తూ కూర్చుంది. ఓహో, కాముడు నువ్వంటే నాకు పంచ ప్రాణాలే అన్నాను. ఏమండి, నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే మీరు ప్యాంటు లేకుండా ఆఫీస్కి వెళ్ళండి అంది. అది ఏంటే ఏంటి స్టార్ తిప్పి చూసి చూస్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి. చూడు రాంబాబు, నీకు షర్ట్ కావాలి, నాకు ప్యాంటు కావాలి, కాబట్టి ఓ పని చేద్దాం. నీ ప్యాంటు నాకు ఇస్తే దగ్గరలో ఉన్న లాండ్రీకి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చేస్తాను, నా షర్ట్ కూడా నీకు ఇచ్చేస్తాను. ఆ ఐడియా ఏదో బ్రహ్మాండంగానే ఉంది, కానీ ఉన్న ఒక్క ప్యాంటు మీకు ఇచ్చేసి నేను అంతసేపు నిలబడ్డం. అది పాయింట్. మీ సైజు నా సైజు వేరు కదా? కరెక్టే, వస్తాను. ఇదిగో గురునాథ్ గారు, మీరు చెప్పినట్టుగా 2 నిమిషాల్లో వచ్చేయాలి. అలాగే, మిమ్మల్ని నమ్ముకున్నా. ఓకే, సీరం. Thank you.
సమయంలో అరెస్టులు. ప్రతి వాడికి కూడు గుడ్డ కల్పిస్తామని మంత్రి గారి హామీ. ఏమయ్యా, నా పేపర్ చదివిస్తానని చెప్పి కొట్టేస్తావా? నా పేపర్ నాకు ఇస్తావా? లాక్కమంట. ఎక్కడో చూసిన మహల్లా ఉందే. సత్యం వీడు ఇప్పుడు ఏదో అవ్వాలా? సుమా రాంబాబులో ఉన్నాడే కజిన్ బ్రదర్స్ ఏమో, పాపం బట్టలకు కూడా లేకుండా ఇబ్బంది పెడుతున్నట్టుంది. ఎగ్జిబిషన్ చాలు గాని, బట్టలు తీసుకొచ్చాను, వేసుకుని ఆటో ఎక్కండి. త్వరగా ఎక్కండి సార్, పోలీసులు చూస్తే న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేస్తారు. వెరీ సింపుల్, ఆ అమ్మాయికి ఆల్రెడీ ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని తెలిసిందనుకో మీ అమ్మా నాన్న దాన్ని తన్ని తరివేస్తారు. అక్రమ సంబంధమే ఎవరితో ఎలా? ఏముందయ్యా, నువ్వే మారు పేరుతో అమ్మాయికి ప్రేమ లేఖ రాసి పోస్టర్ పడే అంతే. ఇప్పుడే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వెంటనే ఆ పని చేస్తా. గో అహెడ్. థాంక్ యూ వెరీ మచ్ సార్. వచ్చేస్తున్నాడు. ఇవాళ టైం బాగున్నట్టుంది, అనుకున్నాయి అనుకున్నట్టుగా అయిపోతున్నాయి. ఈ దెబ్బతో దీని పని అవుట్. వాడొచ్చే టైంకి ఇది కూడా రావాలా? దీన్ని చూసా అంటే వాడు అట్నుంచి అటే పారిపోతాడు, మన కొంప మునిగిపోద్ది. ఎలా ఐడియా? పోస్ట్ వచ్చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఉత్తరం ఇవ్వకుండా వెళ్ళిపోతామేంటా? అందులో నాకు ఉత్తరం ఉండాలి, ఇంట్లో ఇచ్చి వెళ్ళు. ఉత్తరాలు లేవు. ఆ మూటేంటి? గుమ్మడకాయ. అందులో మాకు లెటర్ ఉండాలి, తిన్నగా చూసావు. లేవు గాని గుమ్మడికాయ అంటే అలా కొట్టుకుంటుంది. కొట్టుకునే గుమ్మడికాయ. అవును, లెటర్ లేదా? నేను వేసిన పోస్ట్ డబ్బా ఒరిజినలా, లేకపోతే ఎవడన్నా సినిమా వాడు పెట్టిన పోస్ట్ డబ్బానా? అవును, సన్నగా కూతలు వినిపిస్తున్నాయి. అది నిజంగా గుమ్మడికాయనా? కాదు, చూసావా? మరి ఆ ఉత్తరం ఏమైనట్టు? ఏమిటో అలా దిగులుగా నిలబడి చూస్తున్నావు? అదే ఏం లేదు నాన్న. ఇంట్లోకి సామాన్ బయటపెట్టేస్తున్నాడు. చూద్దాం పద పద. మారు పేరుతో ఉత్తరం రాస్తాడా వాణ్ణి, నా ట్యాక్సీ బుద్ధి చంపుతా. అసలు బుద్ధి నిన్ను చంపుతా, నిన్ను చంపుతా. ఫలానా గొడ్డు మాదిరి పడతావా? సిగ్గులేదు. ఓహో, వచ్చారా? కోడల్ని స్వయంగా కాపురానికి తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళండి. ఏమిటా బుద్ధి లేని మాటలు? కోడలేమిటి తీసుకెళ్ళండి. అడుగు మీ పుత్రుడు ఉత్తరం అతని దగ్గర తెలుస్తుంది. నా పిల్లడానికి వగలు వలపులు గురిపిస్తూ ఉత్తరం రాస్తాడా? చదవండి, మీకే తెలుస్తుంది. డియర్ లక్ష్మి, ఎన్నాళ్ళైంది నిన్ను ఇలా నోరారాపించి. ఆ రోజుల్లో నువ్వు నేను చెట్టా పట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవాడు. ఆ రోజు నేను ఎవరు వేసుకుంటూ బతుకుతున్నా? ఒక అమాయకుణ్ణి మంచివాడిని బుట్టలో వేసుకున్నానని రాశాను. సంతోషం, వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడు గాని మొగుడికి మన సీక్రెట్స్ అని చెప్పేశావా? నిన్ను త్వరలో కలుసుకుంటా. నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్నా నీ కమలాకరం. చూడన్నా, ఎవడో కమలాకరం రాస్తే నేనంట. అవును, ఏమిటయ్యా ఎవడో రాస్తే మా వాడిని ఆడిపోసుకుంటా? అలా పెట్టు గడ్డి, తొందరపడకండి. అది వెనక్కి తిప్పి అడ్రస్ చూడండి, ఎవరు రాశారో మీకే తెలుస్తుంది. ఏమిటి వెనక్కి తిప్పి చూసేది? వెనక్కి తిప్పి ఫ్రమ్ కే రాంబాబు, సన్ ఆఫ్ కే మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్, తిరుపతి. అమ్మా, నానేమన్నా ఇటు వచ్చాడా? అమ్మో నాన్న, నాకేం తెలియదు నాన్న, ఆ ఉత్తరం నేను రాయలేదు. ఒట్టు ఏ ఉత్తరం రా? సిగ్గు లేకపోతే సరే, పెళ్ళైన ఆడదానికి ప్రేమ లేఖ రాస్తావా? చేతకాంత అత్తమ్మా, నువ్వు ఆగు, నిన్ను రెండు కొడితే కానీ నాకు మనసు. గస చేస్తుందమ్మా, ఒక గ్లాస్ మంచిది కావాలి. గస ఐదు నిమిషాలు ఆగడానికి కబడ్డీ ఆట కాదు. రే చెప్పు, ఇంత చేత ఉత్తరం ఎందుకు రాశావు? నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి కాళ్ళు పట్టుకుని క్షమించ పని అడుగు. మంచినీళ్ళు తాగండి. థాంక్స్. ఇక పరిగెత్తండి.
చచ్చిన పరిగెత్తను. నేను ఇక్కడే నిలబడతాను, నీకేమైనా అభ్యంతరమా? ఈ ఉత్తరం ఆ పక్కింటి ఆవిడకి ఎందుకు రాశావు? అమ్మా చూడవే, ఇదిగో నాన్న, అసలు ఏం జరిగిందంటే ఆ ఉత్తరాయణ నాకు రాశారండి, పక్కింటి ఆవిడ కాదు. బహుశా మీ చేత నన్ను తిట్టించడానికి అయింటుంది కదండి. అవును, కళ్ళబుల్లి కబురులతో మా అమ్మా నాన్నని బొట్లో వేసుకుని నా పెళ్ళానంటూ నువ్వు వాడుతున్న నాటకాన్ని బయట పెట్టడానికే ఈ ప్లాన్ వేశాను. అదేమిట్రా, అలా ఉత్తరం రాయడం తప్పు కాదు. నాకు బీపీ పెరకమునిపే, జైకి క్షమాపణ చెప్పు. సారీ, క్షమాపణలు చెప్పాల్సి వస్తే దీనికి కాదు, పాపం మొగుడు చేత తన్నులు తిన భాగ్యలక్ష్మి చెప్పాలి.